ఎన్జీకే సినిమాకి సంబంధించి ఇక్కడ ఉన్నారు మనతో సూర్య గారు అండ్ శ్రీగా గారు. నమస్కారం అండి, వెల్కమ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య గారు, మిమ్మల్ని అడిగారు బాగున్నారా, ఇంట్లో అందరూ బాగున్నారా, పిల్లలు అందరూ? థ్యాంక్ యూ, అందరూ బాగున్నారు. బాగున్నారా? ఎందుకంటే మిమ్మల్ని మా వాళ్ళ కింద ఎప్పుడో చేసేసుకున్నాం మేము. మీ సినిమా వస్తుందంటే తమిళనాడులో సంగతి మాకు తెలియదు, కానీ తెలుగులో మటుకు పండగ అండ్ డెఫినెట్ హిట్స్ ఇచ్చావా లేదా మీకు? ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. దిస్ ఇస్ లాట్ ఆఫ్ లవ్, లాట్ ఆఫ్ లవ్ ఐ కీప్ గెటింగ్. యా యా, వి ట్రీట్ యు యాస్ ఎ ఫ్యామిలీ మెంబర్, మిమ్మల్ని కానీ. ఐ ఆల్సో థింక్ ది సేమ్ వే. థాంక్యూ సో మచ్. వి ఆల్ థింక్ ది సేమ్ వే. దట్స్ వెరీ నైస్. అండ్ ఇప్పుడు వచ్చే సినిమా కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఆఫ్, అంటే దర్స్ ఆల్రెడీ అ లాట్ ఆఫ్ పాజిటివ్ టాక్. అంతేకాకుండా ట్రైలర్స్లో కూడా మంచి రెస్పాన్స్ ఉంది అండ్ ఎక్కువగా మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. ఓ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనే దానికి టైం వచ్చేసింది. 31 May రిలీజ్ అవుతుంది. సో హౌస్ ఇట్ కమింగ్ టు తెలుగు సినిమా, ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తుంది మీకు, మీ ఫీలింగ్ అండ్ పర్సనల్గా? ఇట్ ఈస్ ఆల్వేస్ ఫెంటాస్టిక్, ఆల్వేస్ ఇండెటెడ్ టు గివ్ దెమ్ గుడ్ సినిమా, గుడ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఆల్వేస్. సో ఐ థింక్ దట్స్ ద రీజన్ chosen a film like this, you know, to do a film like this. And I have done NGK as a Sri Raghava fan. Oh. So he gives very, very unique films for all of us. Mm. I'm sure everybody remembers Sevanji Brindavan Colony. Oh. And Adavari Matlaku and Yugani Kokkudu, my brother's film. So all these films have been very, very different theatrical experience, cinematic experience. Mm-hmm. Usually a director's film, you have a brand, okay, this director will give this kind of a film. Mm. But Sri Raghava garu, he's always, you know, surprised us with surprises, different yes. genres. He's never done the same thing again and again. Correct. And I thought it's high time I should also give some, you know, one nice intense film with him. Mm. Just that I had to wait from 2001. Oh, long it is time. Just a long wait. It's been little, almost 18 years I waited to work with him, and finally NGK is ready now. It has to happen now. Meer cheppan Sri Raghu garu ante meer indaka Surya garu cheppinattu prati cinema lo oka kotta danam chupistaru, kotta story oka sari chestundi inko sari daniki chaala teda untundi. Mee aalochanalone, your thinking itself is so different and you surprise us every time you come in here. సో సూర్య గారితో ఈ పొలిటికల్ థింగ్ ఎలా అనుకున్నారు, హౌ డిడ్ దట్ హ్యాపన్? ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్ ఫర్ సో లాంగ్. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ. సో ఆల్వేస్ వాంట్ టు వర్క్ విత్ హిమ్. సో వెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ది స్క్రిప్ట్ ఇట్సెల్ఫ్, ఐ న్యూ ఓన్లీ సూర్య సార్ కెన్ ప్లే దిస్ రోల్. ఇట్స్ దెన్ ఐ అప్రోచ్డ్ హిమ్ about the character, everything, and sir liked being it. Being very kind. These are all huge words. Yeah. We should start a mutual admiration mutual club. Club. Yeah. We already have one in Chennai. We have one here. Okay. So, ee kada raskunetappudu you thought of him, is it? That this will be apt for him. Only he can do it. That's only what I felt. And that's why I'm proven right after filming. NGK can be acted, I mean, done by only Surya sir. Like he performed so well. More than what I expected, I think. That's nice. And indulo chuste mehu, we see two beautiful ladies also. One is Sai Pallavi garu, who's a hyper energy lady, as we all know her. And Rakul Preet. And iddarni kuda different frames lo chustunnam in different ways. I should ask about Rakul garu. We've seen her doing stunts anta trailer lo. And that was like, wow. కొంచెం ఇంగ్లీష్ మూవీ స్టైల్ ఇక్కడ కనిపిస్తోంది అన్న మాకు ఒక హై వచ్చింది అనమాట. విమెన్ ఆల్సో కెన్ ఫైట్ అన్న ఫీలింగ్ వచ్చింది మాకు. అదర్ దెన్ జస్ట్ ఒక చీర కట్టుకుని కొట్టడం కన్నా ఒక జీన్స్. ఐ నాట్ ష్యూర్ విచ్ స్టంట్ సీక్వెన్స్ యు సో. ఐ థింక్ మేబీ ఇట్స్ మిస్ ఇంటర్‌ప్రెటెడ్. దేర్ ఇస్ వన్ ఇట్స్ ఇన్ ద ట్రైలర్ బట్ షీ ఇస్ నాట్ ద వన్. దట్స్ అ డిఫరెంట్ పర్సన్. డిఫరెంట్ పర్సన్ కమ్స్ యాక్చువల్లీ ఆన్ ద స్టంట్ సీక్వెన్స్. దట్స్ ఐ థింక్ ఐ థింక్ ఇట్స్ మిస్ ఇంటర్‌ప్రెటెడ్ బై మీ. యా నో బై most of them, a lot of people thought that it it's was her. But it's not. It's not. But what is she playing? If I can ask it like this, Rakul Preet garu, what is the role she's playing ikkada? Em chestunnara? Political influential person, influential person, like who knows what would happen in the state or something like that. Mm-hmm. She plays a big role in this film. She's not in any post, like she's not a minister or an MP or no, she's not a political figure, but she's the one who is behind. Now everything is being very, very organized, even the political scenario, you see it being very, very organized. It's just not the people who you see in the media or newspapers or the actual politicians, but there is also people
you know, who kind of organized this, put this together. Mm-hmm. So I don't want to say more about it. Yes, I think this is more about a general political scenario. It is just not based on a state or a particular region. I think you will connect with the political scenario all over. Generally, Indian political scenario. This generation sometimes, I don't know, it will be a very late realization that we will be watching this, and the next generation, younger generation, might ask a question: what were you guys doing when this happened? Correct. Why didn't you raise your voice? Why didn't you come out and talk anything about it? What change did you make? What effort did you make? What was your opinion on this? Absolutely. How did you react to something like this? No, how were you okay, very, very happy sitting at home and watching this happen? In your own way, did you give out your voice? Did you let your voice out? No, everybody can't do it, mm-hmm. but somebody should be doing it. Correct. So is that the one which gave you a push to really do this? This is about a very patriotic person, mm-hmm. somebody who is very, very sincere. We like to have people like that. Mm-hmm. Maybe I can't do, maybe he can't do, maybe you can't do, but we need people. Who is that going to be? Mm-hmm. Then a lot of respect grows on that person. Definitely, yes. Who is selfless, mm-hmm. who is coming out of his family, mm-hmm. who is going on the road. If it's a protest, he's sitting on the protest. Mm-hmm. It is not a big deal sitting on a protest. Mm-hmm. You know there's going to be a lathi charge. Mm-hmm. You know you will be arrested. Mm-hmm. You will know you will be put behind bars. You will be taken to task. Knowing all that, he still sits. Mm-hmm. People do come mm-hmm. for a rally. We all walk, but we do in a safe way. We try to be in we a safe zone. Safe zone. But here is one guy who is aware of all this, mm-hmm. and he knows this can happen. He is like you. He is like me. But there's something going on in his mind, and he wants to be the change maker. Okay. So naalo ka change vasthene nen society ki emaina change. What? So Selvarajan garu, I mean Sriraghava garu, is always gone the realistic side. Know how realistic things can be. How realistic, certain things can be approached. Mm-hmm. In this. Of course, he's gone his own way, but there is also a little fictionalized, aspects to this film. So that's what I think is very, very special about NGK. We have seen a lot of political films, mm-hmm. but here you see a more sincere person, more patriotic person from the common man. Beautiful. Mimmalni adagalante director garu, when ilante cinemalu gurinchi aalochinchinappudu, first I'll tell in Telugu and then I'll repeat in English. You understand? Fantastic. ఇలాంటి సినిమాలు ఆలోచించినప్పుడు మనం నార్మల్గా ఇది నిజంగా ఉన్నా నిజంగా ఇది జరుగుతాయా నిజంగా ఇది పాజిబుల్ైనా అని మనకి ఆలోచన వస్తూ ఉంటుంది. సో సినిమా ఇస్ డిఫరెంట్, లైఫ్ ఇస్ డిఫరెంట్ అని అంటూ ఉంటారు. సో మీరు ఈ సినిమా గురించి అనుకున్నప్పుడు వాట్ ఈస్ ఇట్ దట్ ఇన్స్పైర్డ్ యూ టు థింక్ ఆఫ్ ద స్టోరీ? ఫర్ మీ యాజ్ అ పర్సన్ బోర్న్ ఇన్ ఇండియా, లైక్ ఐ వాంట్ మై కంట్రీ టు బి దిస్ వే. Like, I think everyone here, like, have deep inside their heart, has their feeling that my country should change and everyone should be, like, aware of what is happening and the change should happen. We shouldn't, like, take everything, like, just like that. I think everything like that. So I am a person like that, and when I speak to people like that, they also have. We just don't know the, like, who's going to be that one. Like, everyone says, I want to be, then we... as the day comes, we just go quietly and do our, the next day goes and things. And we comfortably forget. Through this film, I think I could, identify who is that person going to be, what if one person that decides that I'm going to be that person, ఇలాంటి కథ అనుకున్నప్పుడు కథానాయిక కూడా కథానాయకుడితో పాటు ఈజీగా ఉండాలి. సో కథానాయిక సాయి పల్లవి గారిని ఎంచుకున్నారు. సో రీజన్ బిహైండ్ దాట్ ఇస్ what kind of a role is she going to play here? She's playing a role of his wife, actually. Mm-hmm. So someone is like that, and mm-hmm. Wife also plays a crucial part, like it's not easy to understand him and let him so she's playing a role of his wife. Meeru main trailer lo chustunte meer bayataku ostune chakkaga ila panche kattukoni andarto namaskaram chesi vastaru. At the same time there's an aggressive view. ఒక చోట సాఫ్ట్గా ఉన్న యూ చూసాం, ఒక చోట అగ్రెసివ్ సూర్య గారిని చూసాం. ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ బ్యాలెన్స్ ఇన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నట్టు చేశారా? హౌజ్ ఇట్? అంటే యూ హ్యావ్ టు బి గుడ్, మంచిగానూ ఉండాలి, పని జరగాలి, యూ షుడ్ గెట్ యువర్ వర్క్ డన్ ఆల్సో.
in all his films, you see a beautiful travel of a person from point one to the end point, wherever the film takes you. So that travel is what I think will be very, very engaging and very interesting in this film. Okay. So those are all here and there journey of NGK. Beautiful. And ilanti movie cheyali ante kanaka cinema tho baatu danloni music kuda chala important. I'm sure even Shankar Raja garu has put in his best. Oh yeah. They have some 18 years plus years of travel together from childhood to adolescence to first love to, I don't know what, they must have discussed everything from childhood days. So it's an amazing relationship they share. I've seen Yuvan Shankar Raja from the time he climbs up on the chair and then he plays the piano. From those days, I had the chance of seeing him, being with him. A lot of respect for his journey as a music director. And in this film also, I think amazing songs he's given. And a big fan of his from a very long time. My initial films, I've got big breaks because of his music. And even Karthi also. We all studied again in the same school. As I keep saying, Senbeads, I think Yuvan Shankar Raja and Mahesh Babu, both, all of us, we all studied in the same school. So we have traveled together. And we have a lot of memories together. And this film. And you're working together now. Yeah. Isn't that so beautiful? Oh, yeah. And RR, and the re-recording is also important, and in Maki. That will elevate whatever you have shot. So, how do you think it's justified by his music background score? So background score is really, we can make the movie magical or like normal with the background score. I think Yuvan always gave me his Brindavan Kalani, he's done Adavari Matlak, like, so we have a special, because we are friends, he could able to understand me. Just so sometimes he say, you don't have to say anything, you said enough, just rest me, let me do my work. And, so it's a pure magic what Yuvan does, like with the scenes and everything. The communication is not verbal, it's just only looks. Looks, yeah. And it's conveyed. It's conveyed. బ్యూటిఫుల్. మనం ఒక సినిమా చూస్తే రెండున్నర గంటలు మూడు గంటలు దాంట్లోనే నిమగ్నం అయిపోయి హీరోలో మనం హీరోయిన్లో మనం చూసుకుంటూ ఉంటాం. అండ్ అంతా అయిపోయిన తర్వాత ఏదో ఒకటి ఇంటికి తీసుకెళ్ళిపోతాం మనతో. అంటే వి టేక్ బ్యాక్ సంథింగ్ ఫ్రమ్ ఇట్. అండ్ అది మైండ్లో చాలా రోజులు, చాలా నెలలు, సమ్టైమ్స్ ఇయర్స్కి కూడా ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ అది అచీవ్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సినిమా ఆన్ అస్. ఐఎమ్ ష్యూర్ ఇట్స్ ఆన్ ఆల్ ఆఫ్ అస్. సో అలాగా ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుంది అంటారు ఆడియన్స్కి, దట్ వీ టేక్ బ్యాక్ హోమ్ అండ్ లర్న్ ఆర్ థింక్ అబౌట్ సంథింగ్, ఏం ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుంది అంటారు? ఇలాంటి సినిమా ఐ థింక్ కంట్రీ ఎలాగ ఉండాలి, లైక్ మనం ఏం చేయాలి ఆ కంట్రీకి, లైక్ మనం ఏం చేస్తే ఆ కంట్రీ బాగుంటుంది, సిటిజన్గా మనం ఏం చేయ, అది సమ్టైమ్స్ వీ సే దట్ సాక్రిఫైసెస్, లైక్ ఓన్లీ లైక్ వాట్ కైండ్ ఆఫ్ సాక్రిఫైసెస్ ఇన్ జీకే మేక్స్ లైక్ టు do the stuff. I think when you see the movie, it's I want to convey, it's not as easy as people think. People first will just try, like try చేద్దాం, తర్వాత చూద్దాం ఏమేమి మనకు ప్రాబ్లమ్స్ వస్తుంది, ఇది వస్తుంది అన్నీ, మనం లైఫే ప్రాబ్లం కదా. సో ఆ ఇది కంట్రీ కోసం మనం ఏది ఏం చేయలేదు. సో అది ఇది ఐ థింక్ ఇట్ విల్ రీచ్ ద పీపుల్ విల్ టేక్ బ్యాక్ ఫ్రమ్ ద ఫిల్మ్, లైక్ ఓకే. సో ట్రై అయినా చేద్దాం అనే ఒక ప్రోత్సాహం ఇస్తుంది అంటారు ఈ సినిమా చూసి వెళ్ళేటప్పుడు. దట్స్ నైస్, దట్స్ వెరీ నైస్. అండ్ ఒక సినిమా చేసేటప్పుడు సూర్య గారు ఆ ఇంపాక్ట్ అంటే ఆ జర్నీ అంతా చేస్తున్నప్పుడు మన మీద కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, దిస్ క్యారెక్టర్ ఇస్ లైక్ దిస్, నేను ఇలా ఉండాలేమో, నేను ఇలా ఉండాలని మనం ఆ క్యారెక్టర్ అయిపోతాం చాలా రోజులు ఆ సినిమా జర్నీ అంతా కూడా. సో అలాంటి ఇంపాక్ట్ ఏమైనా ఈ సినిమా మీకు ఇచ్చిందా? సేమ్ థింగ్ యాజ్ యూ సెడ్, ఆర్ యూ గోయింగ్ టు బీ ఎ విట్నెస్ ఆఫ్ సో మెనీ థింగ్స్ ఆర్ విల్ యూ వాయిస్ అవుట్? ఒపీనియన్ ఉంది కదా, వాయిస్ అవుట్. ఇట్ కెన్ బి ఎ రైట్ అప్. It can be somewhere you say your opinion, why can't this be this way? Yeah. So it is very important to be opinion makers also. Sometimes like the herd of sheep, if there is only one opinion, people will follow that opinion blindly and go by it. When there is a strong opposite opinion,
people sometimes stop, think and analyze, okay, is this right, is this wrong? Mm-hmm. Maybe this is right. Yeah, why I didn't think about it this way? Okay. Yeah, maybe this should not be, you know, taken or seen this way. It can be that way. You feel people may differ or may not differ, but mee opinion antu meeku undali and you should voice it antaru. Antena? If you are right and even if you are alone, if you are the only person, still stand out, make your opinion. So, mana abhiprayanni mana telijese adhikaram already manaku we have in our own constituency. Yeah. The right to talk, right to speak. Yes, everybody's right to voice our own opinions. Everybody's got a Facebook so use it account. Antar. Everybody's got a Facebook account, everybody's got a Twitter account. Make your opinion heard. Heard, good. ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలన్నీ ఒక వంతు ఆల్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చేశారు అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సో ఆ సినిమాలన్నీ చూసుకుని ఈ సినిమాతో పోలిస్తే ఎలా అనిపిస్తుంది మీకు అంటే ఎవ్రీ టైమ్ యాజ్ అ హీరో ఐ ఆర్ యాజ్ అన్ యాక్టర్ వాట్ గ్రోత్ హ్యావ్ యూ సీన్ ఇన్ యువర్ సెల్ఫ్ యు సీ అ సర్ప్రైజ్ వెన్ అ డైరెక్టర్ ఇస్ ఏబుల్ టు ఇంటర్ప్రెట్ అ క్యారెక్టర్ షో క్యారెక్టర్ ఇన్ అ వెరీ డిఫరెంట్ లైట్ టెల్ స్టోరీస్ ఇన్ డిఫరెంట్ లైట్ ఐ ఎమ్ ఓన్లీ బ్లెస్డ్ to get different directors and I think this is a very important film for me to again do something which I've not done last 20 years so I think that is a opportunity for me to I think every actors will be saying this in every interview we unlearned and we learned with him that's nice meeru oka cinema chesetappudu kadandi క్యారెక్టర్స్ ఇది ఇలా చేస్తాయి ఇది అలా చేస్తాయి అని ఆల్రెడీ అనుకుంటారు అలాగే యాక్ట్ చేస్తారని చెప్పేశారు సూర్య గారు నాకు మరి ఈ కథ రాసుకునేటప్పుడు మీరు ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎక్కడో చూసినవి ఎక్కడో మీరు ఎక్కడో కలిసిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా మీరు అనుకుని రాసుకుంటారా లేకపోతే మీ ఓన్ ఇమాజినేషన్ ఎలా ఎలా కథ అల్లుకుంటారు మీరు కొంచెం ఇమాజినేషన్ ఉంటుంది బట్ అనే వెనవర్ మై ఫేవరెట్ ఇది ఎవ్రీడే ఐ సిట్ అండ్ వాచ్ పీపుల్ అరౌండ్ మీ అండ్ గో టు ద రైల్వే స్టేషన్ అండ్ ఆర్ సిట్ ఇన్ ద స్ట్రీట్ అండ్ వాచ్ లైక్ ఐఎమ్ వాచింగ్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ లైక్ వీళ్ళు ఏం తలుచుకున్నారు ఇప్పుడు ఈరోజు మార్నింగ్ వాట్ ఈజ్ ఈ లైక్ థింకింగ్ విన్ ఈజ్ వాకింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ సమ్టైమ్స్ ఐ ఇమాజిన్ ఆల్సో సమ్ ఫిక్షన్ ఆర్ సమ్టైమ్స్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో సో దట్స్ బట్ వెన్ యూ రైట్ యూ కాంట్ ట్రై టు యాక్ట్ అండ్ సో వెన్ యూ రైట్ ఇట్స్ వన్ ఫ్లో స్క్రీన్ ప్లే అండ్ లైక్ సో ఐ థింక్ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ on the spot I think it's like okay this is the situation and this is the thing like how a person will behave ee situation lo vallu em chestunaru so it's like that okay at any point of time mimmalni meere anukunara ayyo idi anukunane idi ila vaste baundedi ila vachindi ala em anukunala ledhu 10 take lena 100 takes aina parvale naku ilage kavali ane vara meeru you will not okay it otherwise compulsory kavala oh yeah no matter how many takes he just wants what he wants no, it is love for perfection no it is not about being arrogant or being a dictator and what I am thinking that. Is only right but it is love for art love for cinema love for perfection we all want to achieve that yeah we want to give our best for that take for that dialogue for that scene because there's no shortcut there is no shortcut in his thing if there is one magnification one lens you have to start acting finish it there like there's no intercut of a heroine or another character when your dialogue is not good or your expression is not good there is no escape route so the whole shot is only on you so he's instituted by himself anmata isn't it so now when the movie is going to release ippudu 31st may release avutundi so elanti goosebumps ante cinema anta cheyadam oka lekka సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందు వస్తున్నప్పుడు ఇంకో లెక్క ఉంటుంది సో ఎలా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు కూర్చుని ఇలా మాట్లాడుతుంది 31st రిలీజ్ అవుతుంది గూస్బంప్స్ ఎవ్రీవేర్ మోర్ దెన్ దట్ ఇస్ హ్యాపెనింగ్ వి ఆల్ ఆర్ ఎక్సైటెడ్ ఇట్స్ అ బిగ్ రిలీజ్ వి సీ ద ఎక్స్పెక్టేషన్ ఇస్ హ్యూజ్ వి ఓన్లీ హోప్ అండ్ ప్రే వి సాటిస్ఫై ఎవ్రీబడీస్ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ ఎవ్రీబడీస్ మీరు చెప్పండి ఇందులో ఎన్ని సినిమా పాటలు అన్నీ ఉన్నాయి మీకు నచ్చినది ఏంటి అంటే లిరిక్స్ పరంగా కానివ్వండి సంగీత పరంగా కానివ్వండి మీకు బాగా నచ్చిన పాట ఇందులో ఏమన్నా ఉందా ప్రేమ ప్రేమ ఆ పాట చాలా ఇష్టం
ఓకే, ఇప్పుడు నచ్చిన పాట కొంచెం బాగా పిక్చరైజ్ చేయాలి, కొంచెం బాగా తీయాలన్న తపన కూడా ఉంటుందేమో కదా. ఇదైతే పాట బాగానే పిక్చరైజ్ చేస్తాం. ఐ థింక్ దట్స్ బికాజ్ హిమ్ అండ్ రకుల్ ఇస్ దేర్ లైక్ సో ఇట్ ఫీల్స్, బట్ వి ట్రై విత్ ఆల్ ది సాంగ్స్. వీళ్ళు కాకుండా ఇంకెవరు ఉన్నారండి దీంట్లో ఆర్టిస్టులు, అంటే మెయిన్ ఆర్టిస్టులు ఈ సినిమాలో ఇంకెవరు ఉన్నారు? బాలా సింగ్ అని ప్లస్ ఇలవరసు సపోర్టింగ్ రోల్స్ లైక్ వీళ్ళు వీరు త్రీ ఆఫ్ దెమ్ ప్లే మేజర్ రోల్. సో ఇప్పుడు రిలీజ్ అవుతుంది, విష్ యూ ఆల్ ద బెస్ట్ మీ ఇద్దరికి కూడా, గుడ్ లక్ అండ్ నెక్స్ట్ టైం సక్సెస్ మీట్లో కలుసుకుందాం మనం. విష్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ లక్.